విశాఖ జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం మేజర్ పంచాయతీలలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పాలకవర్గ సభ్యులు సబ్బవరం పురవీధుల్లో హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దడ్డం ప్రసాద్ మాట్లాడుతూ సబ్బవరంలో ప్రతి గ్రామంలో కరోనా అరికట్టడానికి పాలకవర్గ సభ్యులందరం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రెండు ఆటోలు రెండు ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నామన్నారు. సెక్రటరీ మహాలక్ష్మీనాయుడు సహకారంతో మేజర్ పంచాయతీలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నామని సర్పంచ్ ప్రసాద్ తెలిపారు. కోవిడ్ విపరీతంగా గ్రామ పంచాయతీలో కానీ మండలం అంతా కూడా కోవిడ్ విపరీతంగా ప్రభావం సమయంలో దాని నివారణ చర్యలు తీసుకుంటూ శానిటైజర్స్ కానీ బ్లీచింగ్ కానీ ఇలాంటివన్నీ వాడుతూ ప్రత్యేకంగా గ్రామం ప్రతి ఇంటికి కూడా సోడియం హైపోక్లోరైడ్ ఇచ్చేయాలని చెప్పి ఒక ప్రయాణం లేదా ట్యాంకుని ఒక జనరేటర్ని ఒక కూడా అన్ని ఏర్పాటు చేసి రెండు వైపులా కూడా ఒక మినిమము ఒక 30 మీటర్ల దూరం అయితే ఆయన రెండు పైపులు అరేంజ్ చేసి అన్ని గ్రామాలు కూడా ప్రతి డోర్ టు డోర్ స్ప్రే చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ ముఖ్యంగా మా పంచాయతీ సెక్రటరీ గారు మా స్టాఫ్ అందరూ కూడా బాగా సహకరించారు. ఈ సంవత్సరాలు అంతా కూడా ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ కోసం ఎంత ఏమవుతుంది ఒక ఆఫీస్కి మోటార్ వచ్చిస్తున్నాం, ఒక ఆఫీస్కి మోటార్ వచ్చిస్తున్నాం, జనరేటర్ రెండు తీసుకున్నాం, అలాగే ఆటోలు ఒక రెండు ఆటోలు రెండు తీసుకున్నాం, ఒక 500 లీటర్స్ ట్యాంకులు తీసుకున్నాం. ట్యాంకులు కలిపి ఒక మినిమం 20,000 వరకు